కడప గడ్డ మీద, కడప గడ్డ మీద నిలబడి కడపలో నుంచి చెప్పావు ఎలా ఉంది పరిస్థితిని, ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని. సహజంగా ఎక్కువ ముందుకు వచ్చింది కడప సొంత జిల్లా కదా, వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది, ఇలా ఉంటుంది సార్ ఓవరాల్గా. కానీ ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లా అయినా, లాస్ట్ టైం మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు. అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే, సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి 100% ఉంటుందని, దానికి 100% ఇది ఎగ్జాంపుల్ సార్. సో కడప జిల్లా గడ్డ మీద కడప వరకు చేరుకుంది, 10 నియోజకవర్గాల్లో 3 చోట్ల ఆపగలిగింది, మిగతా 7 చోట్ల వచ్చే సునామీని ఆపలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా 10 చోట్ల 7 చోట్ల గెలిచిన దానికి గడప కడపలో అడుగుపెట్టింది కూటమి. నెక్స్ట్, సో ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 7 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు, అంటే 5 స్థానాలు మెజారిటీ అంటే తనకి ఫేవరింగ్గా లేని నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకొని 7 చోట్ల నువ్వు కంటెస్ట్ చేస్తే, దాంట్లో 5 చోట్ల మెజారిటీ స్థానాలు గెలిచిన దానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్, కడపలో జనసేనకి ఎవరు ఓట్లేస్తారు, అక్కడికి పోయి ఎవరు ఉంటారు, ఓరు లాస్ట్ విజయాలు వాళ్ళకి వస్తున్నాయి ఖచ్చితంగా. నెక్స్ట్, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 5 సీట్లు పోటీ చేస్తుందండి, అంటే 19 నియోజకవర్గాల్లో 5 సీట్లు తను తీసుకొని 5 చోట్ల కూడా మీకు 10,000, 15,000, 20,000, 30,000 మెజారిటీ లెక్క పెట్టుకొని అంటున్నారు. కానీ జన సైకిల్ మేము తగ్గం ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు, 5కు 5 మేము గెలుచుకుంటామని గంటాపథంగా నిరూపించారు. ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూసాక చాలా మెజారిటీలు 10,000 అనుకున్నాయి, 20,000 అనుకున్నాయి, 40,000 మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి. చూసి షాక్ తినడం తప్పి, ఆలోచించడం తప్పి, విస్మయానికి గురడం తప్పి మనం చూసేది లేదు. నెక్స్ట్ సార్, ఇది ఒక ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి 100 రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి. ఎందుకంటే ఒక్క నియోజకవర్గం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీదానికి ఆస్కారం ఉంది. బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలు ఉండేవాళ్ళండి. బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు, కమలానికి ఎవరు ఓట్లు వేస్తారు, అసలు కమలం గుర్తు తెలియదు, సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది, లేదా గ్లాస్ అయితే గుర్తు వేస్తుంది, వేయాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కొని వేస్తారు సార్. వేయకూడదు అనేవాడు మొదటి నెంబర్లో ఉన్నా కానీ కిందకి వెళ్తాడు, కానీ వేయకుండా ఉండడు. వేయాలనుకుంటే ఏ ఉడుతుగానే వెతుక్కుని వేస్తాడు, అది కార్ అయినా సైకిల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కుని వేస్తాడు. అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు. అలాగే నెక్స్ట్ జిల్లా సార్, పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు 15 గంటాపథంగా ఖచ్చితంగా ఓటమి 100% గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీద కాన్ఫిడెన్స్ సార్, మీ చప్పట్ల కోసం కాదు. సో బట్ మీ ఆనందం నేను అర్థం చేసుకోగలను. 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి 15కి 15 చోట్ల గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి, మై మార్క్ మై ఓట్స్, ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి. మార్క్ మై ఓట్స్, 15కి 15 నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి కైవసం చేసుకునేందుకు 100కి 100% ఆస్కారం ఉంది. ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది, ఎవరెవరు కంటెస్ట్ చేశారని చూద్దాం, ఏ పార్టీకి ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి 9కి 9 ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు, 9కి 9 కావాల్సి చేసుకుంటుంది. నెక్స్ట్, పశ్చిమ గోదావరి జిల్లా 6కు 6 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గం కూడా 10,000 మీరు మార్క్, ఈ 15 నియోజకవర్గాలు మెజారిటీ వేసుకోండి సార్, కేకే అనేవాడి గురించి గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి. 15 చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా 10,000 మెజారిటీ కంటే ఓట్లు తగ్గి గెలిచేవాడు ఎవరు ఉన్నాడు, అంటే ఎడ్జల్లో 2,000 తోట్లు గెలుస్తారు, 3,000తో గెలుస్తారు, 5,000 కాదు, 10,000 తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు. 6కు 6 చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్. అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏమీ కంటెస్ట్ చేయలేదు సార్, ఓవరాల్గా 0, మొత్తం టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది. నెక్స్ట్ జిల్లా సార్, కృష్ణా జిల్లా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా, రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని తింటా ఉంటారు. క్వశ్చన్లు ఆ క్వశ్చన్ తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనేదానికి 100% బలంగా చెప్పేదానికి, మీకు తెలియపరిచేదానికి 16లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే కొన్ని 2-3 నియోజకవర్గాలు టైట్ ఫైట్లో ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది. కానీ 16కు 16 జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో. సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి 16కు 16
నియోజకవర్గాల్లో ఓటమి గెలిచిన దానికి 100కి 100% ఆస్కారం.